नमस्ते श्री सत्यानुस को स्वागत ना पेर मोहन मुंदगा हेडलाइंस पवन कल्याण पोत्तुल गुरिंची मात्लाडडं विडूरंगा उंदनी मीडिया समावेशंलो विमर्शिंचिन राष्ट्र विद्युत शाखा मंत्री बालिनेनि श्रीनिवास रेड्डी कोनियेडु प्रांत समग्राभिवृद्धिकि चर्यलु तीसुकुंटामन्न राष्ट्र विद्युत शाखा मंत्री बालिनेनि श्रीनिवास रेड्डी రోడ్ల అభివృద్ధి మురుగునీటి పారుదల పనులకు నిధులు కేటాయించామన్న బాలినేని జిల్లావ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో రంగులు చల్లుకొని హోలీ జరుపుకున్న ప్రతినిధులు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు कॉर्पोरेशन कार्यालय में जगह मीडिया सामवेश बालिनेनी इट जन जनसेना आविर्भाव सब पवन कल्याण प्रसंगम पै स्पंदिंचारु चंद्रबाबु नायडुनि मुख्यमंत्री चेयडानिकि पवन कल्याण तापत्रयपडुतुन्नारनि एद्देवा चेशारु टीडीपी अधिकारंलो उन्नप्पुडु आ पार्टीनि गद्दिदिंचालनि पिलुपुनिच्चिन पवन कल्याण वाटिनि मरिचि नेडु टीडीपी पट्ल अनुकूल पोकडुलनु प्रस्तावించడాన్ని विमर्शिंचारु नैतिक विलुवुलु लेनि विधानंतो पवन कल्याण मुंदुकु सागुतुन्नारनि पेर्कोन्नारु बीजेपी प्रत्येक हौदा इवकपोवडंतो मोडीनी सैतं पवन कल्याण विमर्शिंचिन संगति मरिचि पोत्तुल गुरिंचि मात्लाडडं आयन राजकीय अज्ञानानिकि निदर्शनमनि अन्नारु मंत्रुल विस्तरण कार्यक्रमान्नि प्रस्तावितू तानु एन्नडू मंत्री पदवि आशिंचे व्यक्तिनि कादनि पुनरुद्घाटिंचारु जगन मोहन रेड्डी आलोचनलकु अनुगुणंगा नडुचुकुंटाननि बालिनेनि स्पष्टं चेशारु मरि पवन कल्याण गारु आयन 2000 14 पार्टी की सपोर्ट आ रोज तिगे जनसेन पार्टी तिगन पैस्थ माला 2019 मुदर यह चंद्रबाबुना गरीपाल बागे अंजी चंद्रबाबु ग तिटी आये स्वतंत्र पोटे मल्ल माला मरी पत्र पेकने दाखी प्रयत्न चाहे मरी आये एम 2019 చంద్రబాబు ముందు చంద్రబాబు తిట్టారు పరిపాలన బాగాలేదని మరి ఈ రోజు మళ్ళా పొత్తులు పెట్టుకొని మళ్ళా ముందుకు వస్తానంటే దానికి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించుకోమను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ మరి అన్ని రకాలుగా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం గతంలో ఆ ప్రభుత్వం ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు లేనటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఏమన్నా ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తానని చెప్తే నువ్వు పొత్తు పెట్టుకున్నావు అర్థం ఉంది అదేం లేకుండా ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావు అంటే అది ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నేను తెలుసు నేను ఎలక్షన్ అయితే మీ ఆమె పొత్తుతో గెలిస్తే నువ్వు ఏదో హోదాతో చెప్తున్నావు నువ్వు ఆ మాట నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఆ విషయాలు అదేం లేకుండా రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసిన తర్వాత నీకేం అధికారం ఉంటుంది అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అది క్లియర్ చేసుకోమని క్లియర్ చేసుకున్న తర్వాత ఆయన 24లో అప్పులు లేకుండా చేయగలుగుతాడో లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు పెడతాడో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది ఆయన పార్టీ పెట్టుకొని బీజేపీ రోడ్ మ్యాప్ అడిగేది ఏంది ఎక్కడ ఉంది ఇది 3 సంవత్సరాలు అధికారం వచ్చి 3 సంవత్సరాలు అయింది మళ్ళా పార్టీని పార్టీ యొక్క విషయాల్ని మన ఎమ్మెల్యేల్ని గెలిపించుకునే బాధ్యత మంత్రికి ఇస్తామని చెప్పినట్టుగా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఏ రకంగా చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎమ్మెల్యేలకి మంత్రికి ఉంది ఆయన పార్టీ అధ్యక్షుడు అని ఆలోచించి చేస్తాడు ఆయన ముఖ్యమైనది తప్పకుండా రేపు ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్స్ ని ఏజెండాలో పెట్టుకొని మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఆయన ఏం చేస్తే దాన్ని చేసేదని చెప్పారు ఇప్పుడు పన్నులు కట్టాలనేది దాన్ని మళ్ళీ కూడా మీరు పూచి కూర్చి దాన్ని పన్నులు కట్టి పన్నులు కట్టకపోతే దాన్ని మాట్లాడితే నేనేం మాట్లాడలేదు పన్నులు కట్టకపోతే మళ్ళీ పన్నులు ఎట్లా జరుగుతాయి ఇవన్నీ కూడా మున్సిపాలిటీ కూడా బతకాలి కదా ఇది కూడా ఇది జనరల్గా రొటీన్గా చేసే పనులు అంతేగాని బలవంతంగా పోయి పొలవ చేసి కొనియేడు ప్రాంతంలో మౌలిక వస్తుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు 32 కోట్ల రూపాయల వ్యయంతో
వెంగముక్కలపాలెం గ్రామానికి రెండు వర్షాల రహదారి అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ షెడ్ చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు, మురికి కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నామని వివరించారు. మరో 2 కోట్ల రూపాయల వ్యయంతో పిహెచ్సి భవనాన్ని చేపట్టామని ప్రస్తావిస్తూ త్వరలోనే భవనాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుస్తున్నామని తెలిపారు. బాలినేని దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి, సర్పంచ్ గుంజి వెంకయ్య, నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండేరి రవిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనపత్తిన ఘనశ్యాం, లంకపోతు అంజిరెడ్డి పాల్గొన్నారు. మండల కన్వీనర్ హరిబాబు గారికి, బాబాయ్ అందరికీ బాబాయ్, అది ఉండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు పిడిసి బ్యాంక్ అధ్యక్షులు బ్యాంక్ ఈరోజు మొదలు పెట్టడం నిజంగా ఒక మంచి కార్యక్రమం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మన గ్రామం అభివృద్ధి విషయంలో అందరు కలిసి మీరు కూర్చొని ఏమేమి పనులు చేయాలో చెప్పండి, ఈ 2 సంవత్సరాలు చేయకపోతే అప్పుడు నన్ను అడగండి. ఖచ్చితంగా అన్ని కూడా గ్రామ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు 8 కోట్లతోటి వాటర్ షెడ్ శాంక్షన్ అయింది, తనలోనే ఈ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా గ్రామంలో ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల లోపల మొత్తం పూర్తి చేయాలి. అన్ని సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ ఒక్క కూడా ఒక్క సందు కూడా మిగుల్చకుండా చేసే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ 2 కోట్లతోటి పిహెచ్ సెంటర్ హాస్పిటల్, మనకి పర్మనెంట్గా ఇక్కడ డాక్టర్ ఉండే కార్యక్రమం, హాస్పిటల్ నర్సులు అన్నీ ఉండే కార్యక్రమం, మరి బెడ్స్ అన్నీ ఉండే కార్యక్రమం కూడా 2 కోట్లతోటి హాస్పిటల్ మరి ఇదో ఇక్కడ పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఫండ్స్ చేయలేని ఏమైనా ఉంటే మా నాన్న పేరు మీద పెట్టేదానికి నేను చెప్తున్నాను. అది అంటే మన డబ్బులు సొంత డబ్బులతో చేసేదానికి. మరి నాయకులందరూ కూడా పేదలకి సహాయం చేసే కార్యక్రమం చేస్తే మన గ్రామం ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వకుండా చేసే కార్యక్రమం మన నాయకులు చేపట్టాలని చెప్పి దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి కూడా దయచేసి దండం పెట్టి వీళ్ళందరూ కోరుకుంటా. ఒక డేట్ పెట్టండి, MRO RDO అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఆ సమస్యలు ఇబ్బంది లేకుండా చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ సమస్య వచ్చినా కూడా మన వాసు ఉన్నాడు మన ఊరు అని చెప్పి మీరు ఎవరు వచ్చినా కూడా నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అప్పుడు ఈ సబ్స్టేషన్లప్పుడు, మన ఊర్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఎలక్షన్ టైంలో. మన వెంగముక్కల నుంచి మన కుంజేడికి 32 కోట్లతోటి మన మొన్ననే మన సీఎం గారి దగ్గర శాంక్షన్ చేశాను. 32 కోట్లతోటి మనకి రోడ్డు కుంజేడు దాకా మంచి రోడ్డు, డబుల్ రోడ్డు వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఆయనకి ఎంత మంచి పేరుందో, కల్మషం లేని మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అంతకంటే ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా సరే దీక్ష వాళ్ళ కాడి నుంచి, అడుక్కుతున్న వాళ్ళ కాడి నుంచి ఎవరైనా సరే, ఏ కార్యకర్త సరే, ఏ టేబుల్ అయినా సరే డైరెక్ట్ గా వాళ్ళ రూమ్ కి అసలు ఏ మాత్రం సిఫార్సు లేకుండా ఎవరైనా సరే వెళ్ళి పని చేయించుకోవచ్చు. నేను ఇది నా రాజకీయ చరిత్రలో నేను ఎక్కడ ఏ మినిస్టర్ కానీ ఏ రాజకీయ నాయకుడి దగ్గర నేను ఎక్కడ చూడలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో అత్యున్నత స్థానంలో ఉంటాం మనందరం అదృష్టం. ఇంకా ఆయనే కొనసాగటం కూడా మనందరం అదృష్టం. అదేవిధంగా బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో 7 కోట్ల రూపాయలతోటి త్వరలో వాటర్ షెడ్ ఆయన చేతుల మీదగానే ఓపెన్ చేయబోతున్నాం. 7 కోట్ల రూపాయలతోటి సహకార బ్యాంకు బ్రాంచ్ కూడా మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో త్వరలో ఈ ఊర్లో ఒక నెలలోనే మేము ఓపెన్ చేయబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నిజాయితీగా నిరంతరం అందరికి నిత్యం కూడా ఒక్క మధ్య దారి వ్యవస్థ లేకుండా నీతివంతమైన పాలన, ముఖ్యంగా కరోనా టైంలో
అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమైన సంతనూతలపాడు రోడ్డు మంగమూరు రోడ్డు వేసినట్టు సంతనూతలపాడు రింగ్ రోడ్డు వేస్తే మనకి పొదిలికి ఇటు పోయే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అలానే చిలకపాటి ప్రజలు కూడా అడిగారు, చిలకపాటి నుంచి కొడిచేడు వస్తే కొడిచేడు నుంచి ఒంగోలు పోవడానికి దగ్గర వద్ది చిలకపాటి రోడ్డు చెరువు ముఖ్యంగా మంత్రి గారు చేస్తారని ఈ సమావేశం తెలియజేస్తూ నగర కార్పొరేషన్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కౌన్సిల్ హాలులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సచిదేవి దంపతులు భారీ కేక్ను కట్ చేసి పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోనే ఒంగోలును ఉత్తమ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం సమన్వయంతో కృషి చేస్తానని మంత్రి బాలినేని అన్నారు. నగరంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా అభివృద్ధి పనులు చేపడతానని చెప్పారు. అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని బాలినేని ఆదేశించారు. కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని మమేకమవ్వాలని సూచించారు. వచ్చే నెల నుంచి ప్రతి డివిజన్లో పర్యటిస్తానని, ఈలోగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్లనాటి మాధవరావు, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మీరు అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రెండో సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. కార్పొరేషన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా వార్డులో పనులన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ముందర ఎవరు తిరుగుంటే ఆ వార్డులో తిరుగుతాం. అక్కడ సమస్యలు చూసి వెంటనే పరిష్కారం చేసేదానికి మేము పరిష్కారం చేసేదానికి ఎప్పుడైనా ముందుగా తీసుకొస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అన్ని వార్డులు తిరిగి మరి ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ డివైడర్స్ పెట్టి కూడా ఈ ముఖ్యంగా గ్రీనరీ మన టౌన్ అందరూ గ్రీనరీ చేయాలనే ఉద్దేశం. మరి మొక్కలు నాటి ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డులో అసలు మంచి ఒక కార్పొరేషన్ బెస్ట్ కార్పొరేషన్గా చేయాలనేది నా సంకల్పం. మీరందరి సహకారం ఉంటే మనకందరికీ కూడా ఒక సొల్యూషన్, ఎలాగైనా సరే మనందరినీ ఇప్పుడు ఇక్కడ జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తూ మరి ఇక జిల్లా యొక్క రసారని ఈ జిల్లానే మరి అన్ని సీట్లు కూడా గెలిపించి కనుక సత్తా ఉండే నాయకులు కనుకనే మరి ఈ జిల్లాకు రసారద్దయ్యారు. అలాగే ఈ రోజున మరి మనం అందరం కూడా గెలవడానికి గల కారకులు. అలాగే రాబోయే ఎలక్షన్స్లో కూడా మరి వారు గెలవడానికి మనం అందరం కూడా మరి ప్రతిపోనాలని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తూ మరి మీరు మాకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మనకు గతంలోనే మనకు మాట ఇచ్చున్నారు, మనకి ఏది కావాలన్నా సరే నేనున్నాను అనే భరోసా కూడా ఇచ్చున్నారు. కనుక మనం అందరం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని
మరి ఎలక్షన్ వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని అందరూ కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీకు ఎన్ని సమస్యలు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి మేము పిలవగానే వచ్చి మరి మా మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరిచినందుకు మరి మీ దంపతులకు मुख्य गौरव कॉर्पोरेटर नमस्कार मन को प्रत्येक अतिथि मन मंत्रिवर्य श्री बाली श्रीनिवास रेड्डी सार गार अलग श्रीनिवास रेड्डी सार मैडम गार अगे गौरव मेयर गारी अंदर नमस्कार मुख्य मन अंदर तुम ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థ అంటే వాళ్ళ ఒక సొంత ఆఫీస్ కింద భావిస్తూ ఉంటారు ముఖ్యంగా అంత అవినాభావ సంబంధం ఉంటుంది నగరపాలక సంస్థతో ప్రజలందరికీ కూడా కాబట్టి వారి యొక్క మౌలిక సదుపాయాలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అధికారమైనటువంటి మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్స్ అలాగే పాలకవర్గం వారికి అందరితో కూడా అలాగే మన మంత్రివర్యుల గారి యొక్క సూచనలతో ఇది ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా కొన్ని అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వలన కొన్ని పనులకు మనకు ఆలస్యం జరిగింది కానీ వాటన్నిటినీ కూడా అధిగమించి ఇప్పుడే మన సార్ మనకు అందరికీ కూడా ప్రామిస్ చేశారు ఏ విషయం ఉన్నా కూడా సార్ నోటీస్ తీసుకొస్తే కనుక వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పారు కాబట్టి మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్కి అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా ప్రజలతో మమేకమైనది మీరు కాబట్టి ముఖ్యంగా మీకు మీ వార్డులో ఉన్న డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ మీటింగ్లో మన దృష్టికి సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటి కూడా మనం ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసాము అవన్నీ కూడా సార్ సబ్మిట్ చేస్తాము అదేవిధంగా ముఖ్యంగా ప్రజలతో సింగర్కొండ 67వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సచ్చిదేవి దంపతులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య తదితరులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు తిరునాళ్లకు విచ్చేసిన అమాత్యులకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు కోట శ్రీనివాస్ కుమార్ కార్యనిర్వహణ అధికారి రఘునాథ్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు పంచాయతీ వైస్ చైర్మన్ దేశు పద్మేష్ పార్టీ నాయకులు కకాని రాధాకృష్ణ సందిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో హోలీ పండుగ జరుపుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు నగర పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంలో హోలీని పురస్కరించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు మహిళా కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సందర్శించారు అర్జీదారులు తమ సమస్యలను మంత్రి బాలినేనికి ఏకరూపెట్టారు డివిజన్లలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కార్పొరేటర్లు మంత్రి బాలినేని దృష్టికి తీసుకువచ్చారు సమస్యలను సావధానంగా విన్న మంత్రి బాలినేని ప్రజలు కార్పొరేటర్లు తెలిపిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని మేయర్ గంగాడ సుజాత కమిషనర్ భాగ్యలక్ష్మిలను ఆదేశించారు
జిల్లాలో 9 దుకాణాలు 2 గోడౌన్లపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పౌర సరఫరాల శాఖ, తునికలు కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించామని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం నాటుసారా విచ్చలవిడిగా లభిస్తున్నందున ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మీడియాతో అన్నారు. ప్రభుత్వం కల్తీ నిరోధానికి తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వం కల్పించుకొని నాటుసారాను అరికట్టాలని, కల్తీ మద్యం రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు గోచిపాలత మోషే, దామా మల్లేశ్వరరావు, పొడపాటి మహేష్, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, ఫిరోజ్ పాల్గొన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అలా పోనివ్వు కానీ కనీసం బెడ్ షాపులు కూడా రద్దు చేయలేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే, ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రతి పల్లెటూరుకు పోతే ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 6,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం సంవత్సరానికి 6,000 కోట్లు ఉంటే ఈరోజు అది 16,000 కోట్లకి చేరింది. ఈ సంవత్సరం అందరికీ కూడా ఈ మద్యం ఎక్సైజ్ అధికారులకి 20,000 కోట్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కల్తీసారా తాగి 40 మంది అస్వస్థ గురయ్యి, దాంట్లో ఒక 26 మంది చనిపోవడం కూడా జరిగింది చూసాము. దాన్ని పరామర్శించడానికి కూడా పోనీ ముఖ్యమంత్రి ఎవరన్నా అంతమంది జనాలు చనిపోతే కనీస ధర్మంతో కూడా పాటించిన ముఖ్యమంత్రి మా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మిత్రపక్షాలు అందరూ కలిసి అక్కడ పర్యటిస్తే అక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పడం జరిగింది. మా నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసెంబ్లీలో దీన్ని క్వశ్చన్ రైజ్ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు అందరూ చూసే ఉన్నారు, వాళ్ళు సహజ మంత్రాలు చెందారని చెప్పి ఎంత దుర్మార్గంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం. జన్మభూమి కొనిజేడు గ్రామం అభివృద్ధికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తానని రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎస్బీఐ 42వ శాఖను మంత్రి బాలినేని, ఆయన సతీమణి సచ్చిదేవి కలిసి ప్రారంభించారు. ఎస్బీఐ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాలినేని ఖాతాదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాధశ్రీ వెంకయ్య, మేయర్ గంగడ సుజాత, ఆర్ఎంఎన్వి శ్రీకాంత్, మేనేజర్ కె మధురిమ, క్యాష్ ఇన్ఛార్జ్ నాయక్, బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఆదినారాయణ, ఎండి అజిం బాషా, వి శ్రీనివాస్, సుబ్బారావు, వెంకయ్య, వైసీపీ నగరాధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనవర్తిన ఘనశ్యాం, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది విలేజ్
నా పేరు మధురిమ, నేను కొన్నిజేడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ని. ఈరోజు కొన్నిజేడులో బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది కందుకూరు రీజియన్ కింద వస్తుంది. కందుకూరు రీజియన్లో 42వ బ్రాంచ్గా కొన్నిజేడు శాఖ ఓపెన్ అయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కొన్నిజేడు గ్రామ ప్రజలు మా సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తూనికల కొలతల శాఖ జిల్లా కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. 13 సంవత్సరాల నుండి ఇదే భవనంలో విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. శిథిలమవుతున్న భవనాన్ని మార్చాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వ భవనాలకు ఇచ్చే అద్దె తక్కువ కావడం వల్ల భవన యజమానులు ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో నిత్యం బిక్కుబిక్కుమంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రంలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉంటున్నందున సమయంలో రిమ్స్ రాకతో కలెక్టర్ ఎదురుగా ఉన్న పాత రిమ్స్ ఖాళీ కావడంతో కొన్ని కార్యాలయాలను అక్కడి భవనాల్లోకి మార్పు చేశారు. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యాలయం, తూనికలు కొలతల శాఖ కార్యాలయం, ఎక్సైజ్ తదితర కార్యాలయాలు నేటికీ అద్దె భవనాలలో కొనసాగుతూ ఉండడంతో మరమ్మతులకు నోచుకోక క్రమేపీ శిథిలావస్థకు చేరుకున్నాయి. తాజాగా తూనికలు కొలతల శాఖ భవనంలో 2 బిల్డింగ్లు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరాయి. కొద్దిపాటి వర్షానికే స్లాబ్ నుండి వర్షపు నీరుతో కార్యాలయం జలమయమవుతుంది. కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే అక్కడ దుర్వాసనతో సందర్శకులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవనంలో ఉన్న గిల్స్ కూడా తుప్పుబట్టి పోయాయి. ఆఫీసులో అపరిశుభ్రంగా చెత్తా చెదారంతో నిండిపోయింది. వీటన్నింటికి తోడు మంచినీరు తాగాలంటే బయటకు వచ్చి తాగాల్సిందే. చివరకు కనీసం బాత్రూం కూడా వాడుకలో లేని పరిస్థితి. కార్యాలయం ముందున్న డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. కార్యాలయ స్థితిగతులపై తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి ఎన్వి రమణమూర్తిని సంప్రదించగా, తాను ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యాలయ పరిస్థితి ఇలాగే ఉందని, ఈ అంశంపై స్పందించడానికి సిద్ధంగా లేనని చెప్పారు. హోలీ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వివిధ రకాల రంగులతో ఆప్యాయంగా ఒకరినొకరు ఆనందంగా రంగులు చెల్లుకుంటారు. బండ్లమెట్ట సెంటర్లో మార్వాడీలు సంతోషంగా ఒకరిపై ఒకరు గులాములు చెల్లుకుని కేరింతలు కొట్టారు. ప్రతి ఏటా హోలీ పండుగకు అందరూ ఒకచోట కలుసుకుని పండుగను జరుపుకుంటుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా పరస్పరం ఆనందోత్సాహాలతో పండుగలో పాల్గొని రంగులు చెల్లుకుంటున్నారు. కలర్ఫుల్ లైఫ్ ఉందిరా, కతల్ వడకు కలరు తీసి మీద దల్లరా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం, ఊరన్సుల్లో మనం కాముండే కాల్చుదాం. మార్చి 18వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం రైస్ కార్డుదారులకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీని డిఎస్ఓ పి సురేష్ పరిశీలించారు. ఒంగోలు నగరంలోని షాప్ నెంబర్లో 23లో బియ్యం పంపిణీని పరిశీలించారు. లబ్ధిదారుల నుంచి బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్డుదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఉచిత బియ్యం తీసుకోవాలని డిఎస్ఓ సురేష్ తెలిపారు. కార్డులోని ప్రతి సభ్యునికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు సురేష్ తెలిపారు. పరిశీలనలో ఊతకోలు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు అనగా మార్చి 18వ తారీఖు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అదనపు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఒంగోలులో ఈ షాప్ నెంబర్ 23 వద్ద కళ్ళ పంపిణీ చేస్తుంది. దానికి నిమిత్త రావడమైంది. ఈ పాస్ మిషనరీ బాగానే పనిచేస్తుంది. అలాగే ఒకరిద్దరు లబ్ధిదారులు కూడా అడిగితే మాకు ఎంతమంది అయితే ఉన్నాం, మనిషికి 5 కేజీలు చొప్పున 10 కేజీలు, అంటే ఇద్దరుంటే 10 కేజీలు ఉచితంగానే ఇస్తున్నారని చెప్పారు. అదే బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం దయచేసి కార్డుదారులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. రెండోది, మీకు దగ్గరలో ఉన్న ఏ షాప్ దగ్గరైనా డీలర్లో ఇస్తారు ఈ 2వ అదనపు ఉచిత కోట. అంటే మొదట రెగ్యులర్ పీడిఎస్ మాత్రం ఇంటింటికి ఆపరేటర్లు వచ్చిస్తారు. ఈ 2వ కోట
ఏ మీ దగ్గర రేషన్ షాప్ దగ్గర వెళ్ళి తీసుకోవచ్చు. పార్టబిలిటీ కింద కూడా ఏ ఊరు వాళ్ళైనా ఏ జిల్లా వాళ్ళైనా. పట్టణం నుంచి నగరంగా మారిన ఒంగోలులో డ్రగ్స్ తయారీ వెలుగు చూడడంతో కలకలం రేపుతుంది. గతంలో జులాయిలు బిచ్చగాళ్లు మత్తు కోసం గంజాయి వైట్నర్ తీసుకునేవారు. అయితే గంజాయికి తోడుగా రకరకాల డ్రగ్స్ లభ్యం కావడంతో యువత ముఖ్యంగా ప్రొఫెషనల్ విద్యను అభ్యసించేవారు వీటికి బానిసలవుతున్నారు. జిల్లాలో ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలు వైద్య కళాశాలల్లో ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు సమాచారం. వారితో పాటు నగరంలో ప్రముఖులైన వారి పిల్లలు కూడా ఈ డ్రగ్స్ బారిన పడినట్లు భావిస్తున్నారు. ఇటీవల సర్వజన ఆసుపత్రి విమ్స్ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న యువకుడు పోలీసులకు పట్టుబడటం, ఆ తర్వాత రైల్వే స్టేషన్లో విశాఖపట్నానికి చెందిన యువకుడి వద్ద 2 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ దొరకటం, తదుపరి కర్నూలు రోడ్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డ్రగ్స్ తయారీ కేంద్రం వెలుగు చూడటంతో యువత తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతున్నారు. 2 ఏళ్లుగా ఇళ్ల నుంచే ఆన్లైన్లో విద్యాబోధన, ఉద్యోగులకు వర్క్ ఎట్ హోమ్ వలన తల్లిదండ్రుల కళ్ల ముందే యువత ఉన్నారు. అయితే కళాశాలల్లో ఈ డ్రగ్స్కు అలవాటు పడిన వారు ప్రారంభంలో కొద్ది రోజులు ఇళ్ల వద్దే ఉంటూ తదుపరి డ్రగ్స్ ఏజెంట్ల వద్ద సరుకు కోసం బయటకు రావడం, మత్తులో అర్ధరాత్రి పూట ఇళ్లకు చేరడం గమనించిన తల్లిదండ్రులు ఇప్పుడు డ్రగ్స్ ప్రస్తావన తెలుసుకొని తల్లడిల్లిపోతున్నారు. నగరం జిల్లా హెడ్ క్వార్టర్ అయినందున ఆర్థిక పారిశ్రామిక విద్య ఆరోగ్య కార్యకలాపాలు గణనీయంగా పెరిగినాయి. జనాభా కూడా పెరిగింది. కార్పొరేషన్ అయిన తర్వాత మెట్రో కల్చర్ కూడా వస్తూ ఉంది. మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి కాలేదు కానీ మెట్రో చెడు కల్చర్ మాత్రం నగరంలో విస్తృతంగా వస్తూ ఉంది. ఒక రకంగా గంజాయి కేంద్రంగా మారింది. గుట్కాలన్నీ ఇక్కడే పట్టుబడతా ఉన్నాయి. తాజాగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక ఫ్యాక్టరీ పెట్టి నకిలీ డ్రగ్స్ని తయారు చేసి అమ్ముతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు యూత్ వీళ్ళని ప్రభావితం చేసుకొని వీళ్ళ బలహీనతను ఆధారం చేసుకొని వ్యాపారం చేసే ఒక సిచ్యువేషన్ అనేది ఒంగోలు నగరంలో రావటం అనేది మనం గమనించాలి. ఇది జిల్లా కేంద్రం, పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం, ఇతర నిఘా వ్యవస్థ ఉంది. ఇన్ని ఉన్నా సరే ఇటువంటి అనైతిక కార్యకలాపాలు జరగడం అనేది ఆందోళన కలిగిస్తూ ఉంది. యువతని విద్యార్థుల్ని చెడుదారి పట్టిస్తూ ఉంది. కోట్లాది అక్రమ వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. అందువల్ల బిడ్డల బంగారు భవిష్యత్తుపై స్తోమత లేకపోయినా అప్పులు చేసి మరీ చదివిస్తుంటే ఈ డ్రగ్స్ మహమ్మారి తమ బిడ్డలను నాశనం చేస్తుందని, బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమను కడుపు కోతకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సామాజిక స్పృహ లేని కొందరు స్వార్థపరులు బడ్డీ కొట్లలో నిషేధిత సిగరెట్లు, గుట్కా, ఖైదీలతో పాటు చాక్లెట్లు, పౌడర్ రూపంలో లభిస్తున్న డ్రగ్స్ను కూడా విక్రయిస్తుండటంతో యువతకు ఇవి సులభంగా లభ్యమవుతున్నాయి. ఏదో టార్గెట్ల కోసం అప్పుడప్పుడు దాడులు నిర్వహించి మమ అనిపించుకోవడం తప్ప నగరంలో నిషేధిత మత్తు పదార్థాలు లేని బడ్డీ కొట్టు లేదంటే అతిశయోక్తి కాదు. గత నెల ఫిబ్రవరి 18వ తారీఖు యాక్చువల్గా మాకు రాబడిన సమాచారం ఏంటంటే ఇట్లా డ్రగ్స్ అంటే ఒంగోలుకి వస్తాయని తెలిసింది. దాని మీద డ్రగ్స్ రైడ్ చేసాము. రైడ్ చేసిన తర్వాత అక్కడ విజయ్ భార్గవ్ని అతను ఏంటంటే యాక్చువల్గా బెంగళూరు నుంచి డ్రగ్స్ అనేది మాత్రం బెంగళూరుని తీసుకొని వస్తున్నారు. బెంగళూరుని తీసుకొని వైజాగ్ వెళ్ళే క్రమంలో మధ్యలో ట్రైన్ చెక్కింగ్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఒంగోలు దిగి తీసుకెళ్తుంటాడు. విజయ్ భార్గవ్ని ఒక అతను పట్టుకున్నాము. అతని దగ్గర వచ్చి ఒక 10 గ్రామ్స్ వచ్చి ఎండిఎంఏ అని అనేది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది అన్నమాట. అది ఆ పౌడర్ రూపం ఉంటే ఆ తర్వాత ఇంకోటి ఎస్టాసిటీ అనేది ఒకటి అనే ట్యాబ్లెట్ రూపంలో అదొకటి తీసుకున్నాము. ఆ తర్వాత ఎల్ఎస్డి అనేది ఏంటంటే నాలుగు స్ట్రిప్స్ లాగా ఉంటుంది, అవి కూడా స్వాధీనం చేసుకున్నాం. అంటే యాక్చువల్లీ ఎక్కువ మంది ఏంటంటే ఈ మధ్య డ్రగ్స్ మీద ఎక్కువ వినియోగపడి యువత అంతా ఎక్కువ ఇంజనీరింగ్ పిల్లలు, అదేవిధంగా మెడికో పిల్లలు, ఇది కూడా ఈ డ్రగ్స్ ఎక్కువ. దీనికి తోడు సదరు మత్తు పదార్థాల విక్రయదారులకు సులభంగా బెయిల్ లభిస్తుండటంతో వారు కూడా తేలికగానే తీసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి మన దేశంలో ఈ డ్రగ్స్ విశృంఖలత్వం పెరిగిపోయి యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా నాశనమవటానికి, జాతి నిర్వీర్యానికి ఆజ్యం పోస్తున్నాయి. గతంలో పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరిస్తున్నాయంటే ఈ పెను ప్రమాదం పట్ల పోలీస్ సిబ్బందికారులు అప్రమత్తమై ఉక్కు పాదంతో అణిచివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత మేము పట్టుకుంది అయితే ఫిబ్రవరి 18 పట్టుకునే మీద ఈ పక్కాగా డ్రగ్స్ అనమాట, అది కరెక్ట్గా ఈ మనకి డైరెక్ట్గా తీసుకునేవి. దానికి సంబంధించి పక్క వ్యక్తిని అరెస్ట్ చేసాము. దాంట్లో మొత్తం 3 పాతదారులు చెప్పిన ఈ డ్రగ్స్ అనేది ఈ మధ్య కొంత అంటే అడ్వాన్స్ అనమాట. అంతకుముందు అయితే గాంజా గింజా దాగి వెళ్ళి ఇప్పుడు ఎక్కువ డ్రగ్స్ అడ్వాన్స్ వచ్చి ఎక్కువ ఇది యువత మీద బాగా ఇబ్బడుతుంది. ఇంకా తరగా చేసి మనం అట్లా పట్టుకున్న వాళ్ళకి ఇంకా గట్టిగా కాలేజీ పిల్లలకు కూడా అంటే ఆ కాలేజీలోనే గట్టిగా కౌన్సిలింగ్ క్లాసెస్ ఇచ్చి ఇలా డ్రగ్స్ తాగడం వల్ల
అంటే దుగ్ధస్థ అక్కడ వాళ్ళు ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, వాళ్ళకి అది ఎక్కువ నాడీ వ్యవస్థ మీద దెబ్బతిని బ్రెయిన్కి ఎంత ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత నర్వ్స్ ఇదైపోవడం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఒక పిచ్చి వల్ల తయారైపోతుంట. అది లేకపోతే నగరంలోని మంగమూరు రోడ్, ఆర్టీసీ డిపో, రైల్వే స్టేషన్, పాత కూరగాయల మార్కెట్, సీతారాంపురం, పెర్నమెట్ట మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులను ఏజెంట్లుగా నియమించి డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్స్కు బానిసలైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి తమ బిడ్డలను కాపాడాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. దీనికి తోడు ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ఇలాంటి చట్ట వ్యతిరేకమైన, ఎందరో తల్లిదండ్రుల దుఃఖానికి కారణమైన సామాజిక రుగ్మతల పట్ల సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి మెరుగైన సమాజం కోసం తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుందాం. ఇంత జరుగుతున్న ప్రభుత్వం వైపు నుంచి, జిల్లా ఎస్పీ గారి వైపు నుంచి ఒక స్పష్టమైన ప్రకటన, ఇలా జరుగుతుంది, దీన్ని అరికడతాం, అధైర్యపడద్దు, మేము ప్రజలను కాపాడతాం, లేకుంటే యువతను కాపాడతామనే పద్ధతిలో జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి రావట్లేదు. అది మరింత ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికైనా ఈ అక్రమ డ్రగ్స్, అట్లాగే గంజాయి, ఇతర పాన్ పరాగు, ఇతర విషయాల్ని గట్టిగా అణచివేయటం కోసం, నివారించడం కోసం, సామాన్య మధ్యతరగతి ప్రజానీకంలో భాగంగా ఉన్న యూత్ని కాపాడటం కోసం, సమాజాన్ని రక్షించడం కోసం యంత్రాంగం చొరవ చేయాలని డిమాండ్. ఒంగోలు గుర్రం వారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ రామచంద్ర ప్రభుకి ప్రాణభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి వాహన సేవను కన్నుల పండుగగా జరిగింది. మహిళా భక్తులు స్వామివారిని స్తుతిస్తూ కోలాట ప్రదర్శన చేశారు. బులెటిన్లో చిన్న విరామం. కొనిజేడు గ్రామంలోని ఈట్లరీ బయోడిగ్రేడబుల్ కవర్స్ తయారు చేసే సంస్థను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలినేని సచీదేవి దంపతులు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయోడిగ్రేడబుల్ కవర్స్ ఉపయోగపడతాయని బాలినేని అన్నారు. ఫ్యాక్టరీ సీఈఓ శనగల మహేందర్ రెడ్డి, డైరెక్టర్ పమ్మి శశిరెడ్డి, జయరామరెడ్డి, ఒంగోలు డిస్ట్రిబ్యూటర్ చాగంటి కృష్ణారెడ్డిలను బాలినేని అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సర్పంచ్ గుంజి వెంగయ్య, నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐనవతిన ఘనశ్యాం, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండేరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి పాల్గొన్నారు. సో మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూసినట్టు ఎంత ప్లాస్టిక్ ఒంగోలులోనే ఆల్మోస్ట్ లైక్ 40 టన్నుల ప్లాస్టిక్ ఎవ్రీ మంత్ యూజ్ చేస్తున్నారు. సో మా కంపెనీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా మొక్కజొన్న పిండి, గంజి పిండితోటి మేము కవర్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా చూస్తున్నారు. మా కంపెనీ నుంచి తయారు చేసిన ప్రతి కవర్ వితిన్ 6 మంత్స్లో మట్టిలో కరిగిపోయిద్ది. సో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది.
ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, సంగారెడ్డి, హైదరాబాద్కు కూడా మా కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ పంపిస్తూ ఉన్నాము. రీసెంట్గా ఒంగోలులో బాలాజీ తిరుమల బాలాజీ ఏజెన్సీ వారు మా కంపెనీ తరఫున డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఒంగోలులో గానుపాలెంలో ఆల్రెడీ షాప్ లాంచ్ చేస్తున్నారు. మేయర్ గారు మీనాకుమారి గారు ఆధ్వర్యంలో ఇదే కాకుండా మేము బ్యాంబూ ఎదురు బొంగులతో బ్రష్లు, ఇదే రా మెటీరియల్తో మొక్కజొన్న పిండితో స్పూన్లు, కోకోనట్ స్క్రబ్స్, పాత రోజులు ఏ రకంగా అయితే మనం డిష్ వాషెస్ చేసుకునే వాళ్ళం అదేవిధంగా కొబ్బరి పీచుతో అంటులు దొంగకునేందుకు కోకోనట్ స్క్రబ్స్ కూడా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ 1 ఇయర్లో ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుందో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని మా కంపెనీ నుంచి ఆల్మోస్ట్ 10 ప్రొడక్ట్లు మా కంపెనీ నుంచి ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్లో లాంచ్ చేస్తామని తెలియజేస్తాం. వంట నూనెల వ్యాపారులు అనధికారికంగా నిల్వలు ఉంచినట్లయితే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి సురేష్ తెలిపారు. రిటైల్ డీలర్లు, హోల్సేల్ డీలర్లు అనుమతులున్న మేరకే నిల్వలు ఉంచుకోవాలని డిఎస్ఓ తెలిపారు. నిల్వలపై ముమ్మురంగా తనిఖీలు చేస్తామని అన్నారు. లేనిపోని కారణాలు సాకుగా చూపి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. నిల్వ చేయాలి. ఈ విషయాన్ని ఆల్రెడీ మీటింగ్ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా మీటింగ్ కూడా పెట్టి అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా అక్కడక్కడ కూడా అన్అఫీషియల్గా కొన్ని గొడవల్లో స్టాకులు ఉంచుతున్నట్టుగా మాకు విజిలెన్స్, సివిల్ సప్లైస్ తనిఖీల్లో కేసులు బయటపడుతున్నాయి. దయచేసి ఈ యొక్క ప్రస్తుతం మన వంట నూనె విషయంలో కొద్దిగా ప్రభుత్వం నుంచి కూడా ఈ తనిఖీలు ముమ్మరం చేయమని మాకు ఆదేశాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రతి ఒక్కరూ మీ దగ్గర స్టాక్ ఖచ్చితంగా మాకు ఆన్లైన్లో రిపోర్ట్ చేయండి. అట్లాగే ఎంఆర్పి ఎంత ఉందో ఆ ఎంఆర్పి కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులను అమ్మొద్దు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా లోకల్ తహసీల్దార్ని లేదా మా సివిల్ సప్లై స్టాఫ్ని లేదా జిల్లా లెవెల్లో డిఎస్ఓ జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలవచ్చు. ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన నుంచి అధికంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నట్టుగా ఉంటే అది చాలా సీరియస్ అఫెన్స్. డెఫినెట్గా అటువంటి వాళ్ళ మీద సెక్షన్ 6A పాటు ఈ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి మీరు సక్రమంగా వ్యాపారం చేసుకోండి, ఏ విధమైన ఇబ్బందులు ఉండవని. భారతీయ సాంప్రదాయంలో గోమాతను సకల దేవతామూర్తులుగా భావిస్తూ పూజాదికాలను జరిపించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలను జరిపిస్తుంటారు. లక్ష్మీ జయంతిని పురస్కరించుకొని నగరంలోని బాపూజీ గో సంరక్షణ సంఘంలో మహిళా భక్తులు గోపూజను భక్తి శ్రద్ధలతో జరిపారు. గోమాతలకు పసుపు, కుంకుమ, అక్షతలు అర్పించి మంగళహారతులిచ్చారు. గోప్రదక్షిణ చేసి గోశాలలో లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తెచ్చి అమ్మవారి కీర్తనలను ఆలపిస్తూ విశేష హారతులను అందజేశారు. ఓం గావో మమాగతః సంతు గావో దాయే సర్వ పాప ప్రమోచనే నమః. ఓం హ్రీం నమవంతు కాలే పశ్యతు పర్జన్యః పుత్రి సస్య సామిని దేశో నిర్ధనా సదనా సంతు జీవంతు సర్వా అంశకం. ఓం శాంతి ఆసతో జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ లలిత శివజ్యోతి సర్వకామ లలిత శివజ్యోతి సర్వకామద పాలించే జనని అనయముగల నిగమ వినుత చరణ. పశుపోషణలో సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అజోలా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది. తక్కువ ఖర్చుతో అజోలా పాల ఉత్పత్తిని తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో స్వల్ప విస్తీర్ణంలో చౌకగా ఇంటి వద్దనే ఈ ఉత్పత్తిని తయారు చేసుకునే విధానంపై ప్రత్యేకం. పశుపోషణలో సమీకృత దాణాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అజోలా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోంది. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. అజోలా అనేది నీటిలో తేలియాడుతూ నత్రజని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. వీటికి వైర్లు, కాండం లేకుండా కేవలం ఆకులే ఉంటాయి.
దీనిలో మాంసకృతులు 25-35% ఉంటాయి. శరీరానికి కావలసిన అమైనో యాసిడ్లు 7-10%, బీటా కెరోటిన్ 1380 మైక్రోగ్రాములు, విటమిన్ B12, కాల్షియం, కోబాల్ట్, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్ తగిన మోతాదుల్లో లభిస్తాయి. తక్కువ పీచు పదార్థాలు ఉంటాయి. సులభంగా జీర్ణమవుతోంది. నీటి అవసరం అంతగా లేకున్నా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ సమయంలో చౌకగా ఇంటి వద్దనే సాగు చేసుకోవచ్చు. 2 కేజీల అజోల్లా 1 కేజీ దానాతో సమానం. అతి తక్కువ ఖర్చుతో కిలో అజోల్లా తయారు చేయవచ్చు. చెట్ల నీడలో సూర్యరశ్మి అంతంత మాత్రంగా ప్రసరించే ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వెడల్పుగా దీర్ఘచతురస్ర ఆకారంలో గోతి తీసుకోవాలి. దానిలో పాలిథిన్ షీట్లు నీళ్లు నిలిచేటట్లు పరవాలి. షీట్ పైన 30-35 కిలోల జల్లెడ పట్టిన సారవంతమైన మట్టిని క్రమ పద్ధతిలో వెదజల్లాలి. అనంతరం 20 లీటర్ల నీటిలో చీకిన 4 కిలోల ఆవు పేడ, 30 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపి ఆ ద్రావణాన్ని గోతిలో మట్టిపై 10 సెంటీమీటర్ల ఎత్తు వరకు చల్లాలి. ఆ తర్వాత నీళ్లు పెట్టాలి. దీనిపై శుభ్రమైన 1000-1500 గ్రాముల వరకు తాజా అజోల్లా కల్చర్ను గోతిలో వేయాలి. వారం రోజుల్లో 8-10 కిలోల వరకు అజోల్లా తయారవుతుంది. తదుపరి 7వ రోజు నుంచి రోజుకి 500-600 వరకు అజోల్లా దిగుబడి లభ్యమవుతుంది. ఇంకా ఎక్కువ దిగుబడి కావాలంటే ఇదే విధంగా 4 గుంటలు తయారు చేసుకోవచ్చు. రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ ట్రేలో అజోల్లాను చేతితో తీసి వేయాలి. పేడ వాసన రాకుండా శుభ్రంగా కడగాలి. చివరగా మిగిలిన నీటిని గోతిలో పోసి అజోల్లాను పశువులకు ఇవ్వాలి. ప్రారంభంలో 1:1 నిష్పత్తిలో 15 రోజుల తర్వాత డైరెక్ట్గా దానా లేకుండా వాడుకోవచ్చు. అజోల్లాను దానాతో పాటు 1.5-2 కిలోలు కలిపి వాడటం వల్ల పశువుల ఆరోగ్య ప్రమాణాలు పెరగటమే కాకుండా పాల దిగుబడి 15-20% పెరుగుతుంది. అంతేకాకుండా పాలల్లో వెన్న శాతం కూడా బాగా పెడుతుందని పశు వైద్యాధికారి డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. రైతులకు ప్రతి లీటరుకు 1.50 పైసలు లాభం వస్తుందని తెలిపారు. ఈ అజోల్లాను ప్రసిద్ధి చెందిన చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో పాటు తమిళనాడు, కేరళ, మన రాష్ట్రంలోని సంగం డైరీ పరిసర ప్రాంతాల్లో బాగా సాగు చేస్తున్నారు. మన ప్రాంతాల్లో కూడా సాగు చేసుకుంటే రైతులకు పాల దిగుబడి పెరుగుతుందని డాక్టర్ వై బ్రహ్మయ్య తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమీకృత దాణాకి ప్రత్యామ్నాయంగా మనం పశువులకి అజోలాని పశువుల మేతగా ఉపయోగించుకునే విధానాల గురించి తెలుసుకుందామండి. ఈ అజోల అనేది ఒక సాధారణటువంటి నాచు మొక్క. ఇది నీటిపైన ఏరియాడుతూ ఎక్కువ ఆకులు కలిగి తక్కువ వేర్లు కాండము ఉండి ఎక్కువ మొత్తంలో పశువులకి మేతగా ఉపయోగపడడానికి అవకాశం ఉందండి. ఈ అజోల మొక్కని పెంచడం వలన, అజో మొక్కని పశువులకి మేతగా మేపడం వలన వీటికి మనకి 25-30 గ్రాముల మాంసకృతులతో పాటుగా 7-10 గ్రాముల అమినో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, కోబాల్ట్ వీటన్నిటితో పాటు మినరల్స్ కూడా మనకి పుష్కలంగా లభిస్తున్నాయండి. తర్వాత ఈ అజోలా మేపడం వలన పశువుల్లో ముఖ్యంగా పాల శాతం 15-20% పాలు పెరగటమే కాకుండా పాలలో వెన్న శాతం కూడా దిగుబడి ఎక్కువ ఇస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అజోలాని మేపుగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. ఆర్టీసీ కార్మికులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలకు అనుమతులిచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుతున్నారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆర్టీసీ కారుణ్య నియామకాలపై సీఎం స్పందనను ప్రకటించడం ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. ఆర్టీసీ కార్పొరేషన్ ప్రారంభం నుండి కార్మికులు, ఉద్యోగులు ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే సంబంధిత ఉద్యోగి కుటుంబంలో కారుణ్య నియామకం కింద ఒకరికి ఉద్యోగం కల్పించేవారు. 2015 సంవత్సరంలో ఈ కారుణ్య నియామకాలకు బ్రేక్ పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1300 కారుణ్య నియామకాలు అపరిష్కృతంగా ఉన్నాయి. సంబంధిత ఉద్యోగి కుటుంబ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయం, ఆర్టీసీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి నిరాశగా ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఉద్యోగి చనిపోవడంతో ఉపాధిలేమితో ఎన్నో కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 2015 ఆగిన నియామకాలు పునరుద్ధరించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేయడంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు కూడా ఈ కారుణ్య నియామకం వర్తింపచేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు వృత్తిపరమైన ఒత్తిళ్లు, శ్రమ కారణంగా డయాబెటీస్, కార్డియాలజీ సమస్యలు, బీపీ, నేత్ర సమస్యలు, నరాల బలహీనత తదితర అనారోగ్యాలకు గురై విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటూ తరచుగా సెలవులు పెట్టుకుంటున్నారు. గతంలో మెడికల్ అన్ఫిట్ అయిన వారికి కూడా కారుణ్య నియామకాలు వర్తించేవి.
కరోనా మృతులు ప్రమాదంలో వీధి నిర్వహణలో చనిపోయిన వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలుస్తోంది. అంతేకాక మరికొన్ని డిమాండ్లను కూడా కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేసినట్లుగానే ఆర్టీసీ కార్మికులకు కూడా పీఆర్సీ అమలు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు. మెడికల్ స్కీమ్ వర్తింప చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సీఎం పెద్ద మనసుతో అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. మిత్రులారా, ఏపీఎస్ఆర్టీసీలో నిన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన రాష్ట్ర రవాణా శాఖ మాచులు శ్రీ పేర్ని నాని గారు ఆర్టీసీలో 1845 కార్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఆ విధంగా ప్రకటన రావడానికి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పలు దఫాలుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని గారిని, మన ప్రీతమ ఎండి ద్వారకా తిరుమలరావు గారిని పలుదఫాలుగా ఎన్ఎంయు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తులు చేసిన మీదట స్పందించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ఎండి గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గారికి, ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, కార్మికుల కుటుంబాలందరి తరపున కూడా వారికి మా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరచుకుంటూ, నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 1800 అదే కారుణ్య నియామకాలు ఉద్యోగాలు అంటే చనిపోయిన పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పటికైనా ప్రకటించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. సరే, విషయం ఏంటంటే గతంలో కోవిడ్ పీరియడ్లో చనిపోయిన వాళ్ళకే ఇస్తామని అన్నారు. అది కాకుండా 2014 నుంచి 15 నుంచి ఈ పెండింగ్లో ఉన్నాయి. చనిపోయిన పిల్లలందరికీ అంటే కారుణ్య నియామకాలు కోవిడ్ పీరియడ్లో చచ్చిపోయిన వాళ్ళకంటే ముందు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఫ్యామిలీయే కదా, ఫ్యామిలీ మరి ఒక ఆధారాన్ని, ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఇప్పుడు దాకా ఆపడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం కుటుంబాలకి. కాబట్టి ఇప్పటికైనా ప్రకటించి తొందరగా ఒక వారం 10 రోజుల్లో ఇస్తే మంచిదని, ఏ వంకలేమి పెట్టకూడదు మరలా దాంట్లో. ఖచ్చితంగా వాళ్ళ వారసుడు ఎవరైనా సరే, కూతురు కానీ కొడుకు కానీ ఉంటే పెట్టుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఆర్టీసీలో ఒక మంచి శుభపరిణామం చోటు చేసుకుంది. అదేమంటే కారుణ్య నియామకాలు ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ కారుణ్య నియామకాలు ఇప్పుడు తీస్తున్నారు గవర్నమెంటు. అందుకని గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మామూలుగా అయితే ఈ కారుణ్య నియామకాలు చాలా సంవత్సరాల నుంచి తీయలేదు. తద్వారా ఇంట్లో మనిషిని కోల్పోయి ఎన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని పోషించేవారు దూరమయ్యి ఉద్యోగాలు లేక ఆ కుటుంబాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. కానీ ఇప్పటికీ వాళ్ళకి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. గిద్దలూరు నగర పంచాయతీ చెట్టిరెడ్డిపల్లి సమీపంలో పురుషుని మృతదేహాన్ని గుర్తించారు. సిఐ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలం వద్ద పరిశీలించారు. ప్రాథమిక విచారణలో గత నవంబర్ నెలలో కొప్పుల వెంకటేశ్వర్లు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంవత్సరాల యువకుడు గత సంవత్సరం నవంబరు 19వ తారీఖున ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళ మదర్ గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినది. దీనికి సంబంధించి మేము మిస్సింగ్ కేసు నవంబర్ నెలలో కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసున్నాం. అప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్నది. ఫోన్లో లాస్ట్లో మాట్లాడిన కాన్వర్సేషన్స్ వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశాము. చనిపోయిన మిస్ అయిన పర్సన్కి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. అట్లాగే బాకీలు కూడా ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాడు. ఈ బాకీల వాళ్ళు అతన్ని ఒత్తిడి చేయటం వల్ల. ఎర్రగొండపాలెంలో హత్యకు గురైన వ్యాపారి ఆదినారాయణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు మృతదేహంతో ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసుల హామీతో ఆందోళనకారులు శాంతించారు. ఐదు రెండు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మీడియా సమావేశంలో విమర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొనిజేడు ప్రాంత సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ల అభివృద్ధి మురుగునీటి పారుదల పనులకు నిధులు కేటాయించామన్న బాలినేని జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో రంగులు చల్లుకొని హోలీ జరుపుకున్న ప్రతినిధులు శ్రీ సత్యానసులో నేటి మాట. నీకోసం చప్పట్లు కొట్టే రెండు చేతుల కన్నా కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.